Welcome to Desi Plaza TV viewers and Masti Time listeners. This review is brought to you by Sri Krishna Jewelers, Frisco, Texas. ఇవాళ మనం క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కెఎస్ రామారావు నిర్మించి కరుణాకరన్ దర్శకత్వం వహించిన తేజ్ ఐ లవ్ యూ చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రానికి ముఖ్య తారాగణం సాయిధరం తేజ్ మరియు అనుపమ పరమేశ్వరన్. కరుణాకరన్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం 20 సంవత్సరాలైనా దర్శకత్వం వహించిన చిత్రాలు మాత్రం దాదాపుగా 10 చిత్రాలే. అయితే అవన్నీ కూడా ప్రేమ కథా చిత్రాలే. అంతేకాకుండా ప్రేమ కథా చిత్రాలని తెరకెక్కించడంలో ఈయన దిట్ట. అసలు కరుణాకరన్ పేరు చూసే సినిమా చూసేవాళ్ళు ఉన్నారు అనటంలో సందేహం లేదు. మరి కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలా ఉందో ఇవాళ మన ఎన్ఆర్ఐ రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. కథ విషయంలోకి వెళితే, తేజ్ వాళ్ళ అమ్మా నాన్న చిన్నతనంలో చనిపోవడంతో వాళ్ళ పెదనాన్న, పెద్దమ్మ, పిన్ని, బాబాయ్ అందరూ తేజ్ ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అలాంటి తేజ్ ని ఒక సంఘటన వలన వాళ్ళ పెదనాన్న ఇంటి నుంచి వెళ్ళిపోమంటాడు. కట్ చేస్తే నందిని ఒక ఎన్ఆర్ఐ గర్ల్ లండన్ నుంచి వైజాగ్ వచ్చి ఒక అబ్బాయి ఆచూకీ కోసం వెతుకుతూ ఉంటుంది. వీరిద్దరి మధ్య పరిచయం ఎలా అయింది, అసలు నందిని ఎవరి కోసం వెతుకుతూ ఉంది, చివరికి ఏమైంది అనేదే మిగిలిన కథ. ఇక హైలైట్ విషయానికి వస్తే, ప్రారంభంలో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. కథ మొత్తం దానికే లింక్ అయి ఉంటుంది కూడా. పాటలు బాగుంటాయి. ముఖ్యంగా అందమైన చందమామ అనే పాట చాలా బాగుంటుంది. అంతే బాగా చిత్రీకరించారు కూడా. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మనకి బాగా రిచ్గా అనిపిస్తాయి. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, ఒక ప్రేమ కథకి ఉండాల్సిన కోర్ లవ్ ఎలిమెంట్ ఇందులో మిస్ అయినట్టు అనిపిస్తుంది. కరుణాకరన్ ప్రేమ సన్నివేశాలని బాగా ఎలివేట్ చేస్తాడు. అలా మనసును హత్తుకుపోయే సన్నివేశాలు మాత్రం ఈ చిత్రంలో కనిపించవు. మొత్తంగా లవ్ ట్రాక్కి అంత వెయిటేజీ కనిపించదు. ఒక లవ్ స్టోరీకి బ్యాక్ బోన్గా ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా 1-2 సన్నివేశాల్లో మినహాయించి అంత గొప్పగా ఏమీ ఉండదు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైన తేజ్ ఐ లవ్ యూ చిత్రం కరుణాకరన్ తన మ్యాజిక్ని రిపీట్ చేయలేకపోయారు, నిరుత్సాహపరిచింది. దేశీ ప్లాజా ఇస్తున్న రేటింగ్ 2.5/5. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందించిన వారు శ్రీకృష్ణ జ్యువెలర్స్, ఫ్రిస్కో, టెక్సస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.